మహారాష్ట్రలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివారంలో టీడీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలమ్మ చెరువు గట్టును ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు చెల్లి అశోక్, దాసరి నాగేశ్వరరావు, టీడీపీ కార్యకర్తలు మరియు దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజగృహం ధ్వంసం చేసిన మహారాష్ట్రలో రాజగృహమే కొందరు దొండగులు ధ్వంసం చేయడం జరిగింది. అది యావత్తు దేశానికి కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఈ దేశం నడుస్తుందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి అనుగుణంగానే ఈ దేశం ప్రపంచం నడుస్తుంది. ఈ దేశం అంతా కూడా మరి అటువంటి మహానుభావుడి యొక్క రాజగృహాన్ని ధ్వంసం చేయడం అంటే చాలా బాధాకరం. మరి అన్నీ దీని కొంతమంది ఏంటంటే అంబేద్కర్ని కుల నాయకుడిగా చూస్తున్నారు. ఆయన యావత్ భారతదేశానికే నాయకుడు. అటువంటి వ్యక్తి రాజగృహాన్ని దోషం చేయడం అనేది చాలా దురదృష్టకరం. మరి అటువంటి ఆ దోషులను ఎవరైతే ఉన్నారో ఆ దోషులను కఠినంగా శిక్షించాలని మరి ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది.